వెల్కమ్ టు బిట్వీన్ ది లైన్స్. ప్రభుత్వ విధానాలను ఎవరు ఎలా విమర్శించినా మోడీ ప్రభుత్వం తనకు కావాల్సినట్టుగానే ముందుకెళ్తుంది. నోట్ల రద్దు, జిఎస్టీ అమలు, కాశ్మీర్కు సంబంధించిన 370 ఆర్టికల్ రద్దు వంటి కీలక అంశాల్లో ప్రతిపక్షాల అభ్యంతరాలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. తాజాగా జాతీయ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కూడా అంతే. ఆర్ఎస్ఎస్కు ఏం కావాలో, ప్రభుత్వం ఏమనుకుందో అలాగే చేసుకోగలిగింది. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా పౌరసత్వ చట్టం విషయంలో ప్రతిపక్షాలు చాలా సీరియస్గా ఉన్నాయి. పార్లమెంట్లో మందబలం ఉంది కదా అని ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతుంది. రాజ్యాంగ నిర్మాతల ఆశయానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆగ్రహిస్తుంది. దేశంలో మత విభజనకు నాంది పలుకుతుందని విమర్శల బాణాలతో విరుచుకుపడుతుంది కాంగ్రెస్ నాయకత్వం. పౌరసత్వ చట్టం న్యాయ సమీక్షకు నిలవదని వాదిస్తుంది కాంగ్రెస్. దీనిపై సుప్రీంకోర్టు మెట్లెక్కబోతుంది ఆ పార్టీ. పౌరసత్వ సవరణ చట్టం సుప్రీంకోర్టులో నిలబడుతుందా? మరోవైపు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు తగలబడుతున్నాయి. ఈశాన్య ప్రాంతాలకు చట్టంలో కొన్ని మినహాయింపులు వచ్చినా అక్కడ ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆందోళనల్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? కొన్ని ప్రత్యేక కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ వంటి అనేక ప్రాంతీయ పార్టీలు ఈ వివాదాస్పద బిల్లుకు పార్లమెంట్లో మద్దతిచ్చాయి. టీఆర్ఎస్ మాత్రం, దాని మిత్రపక్షం ఎంఐఎం దీన్ని వ్యతిరేకించాయి. ఇప్పటివరకు కేంద్రానికి అన్ని విషయాల్లోనూ మద్దతిస్తున్న టీఆర్ఎస్ ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఇంతకీ పౌరసత్వ చట్టం వల్ల కలిగే లాభ నష్టాలేంటి? ఈశాన్య ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యం అఖండ భారతం. ప్రపంచంలోని హిందువులందరికీ భారతదేశం నాయకత్వం వహించాలన్నది ఆర్ఎస్ఎస్ ఆశయం. సనాతన ధర్మాన్ని రక్షించాలన్న లక్ష్యంతో ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ రాజకీయ స్వరూపమే భారతీయ జనతా పార్టీ. అద్భుత మెజారిటీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకొచ్చిన బీజేపీ ప్రభుత్వం తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మూల లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు కూడా అందులో భాగమే. పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వివక్ష పీడన ఎదుర్కొని అక్కడ ఉండలేక భారతదేశంలోకి శరణార్థులుగా ప్రవేశించిన 6 మైనార్టీ మతాలకు చెందిన ప్రజలకు పౌరసత్వం కల్పించే విధంగా కొత్త చట్టం తయారైంది. ఈ కొత్త చట్టం వల్ల దేశంలో ఉన్నవారెవ్వరికీ ఎలాంటి నష్టం కలగదని భరోసా ఇస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా. పొరుగు దేశాల నుంచి 2014 డిసెంబర్ నాటికి దేశంలోకి వలస వచ్చిన ఆసియా దేశాల్లోని 6 మైనార్టీ మతాల ప్రజలకు ఇకపై భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇందులో ముస్లింలు, మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యాలు, శ్రీలంక నుంచి శరణార్థులుగా వచ్చిన తమిళులకు చోటు లేదు. పొరుగు దేశాల నుంచి ఇక్కడ జీవిస్తున్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులకు మాత్రమే ఈ దేశ హక్కులు దక్కలు పడతాయి. ఈ బిల్లులో ముస్లింలు, తమిళ శరణార్థులను ఉపేక్షించడమే పెద్ద దుమారానికి కారణమవుతోంది. పాకిస్తాన్లో తీవ్రమైన పీడనకు, వివక్షకు గురై భారత్లో శరణార్థులుగా వచ్చిన షియాలు, అహ్మదీయుల తెగల ప్రస్తావన బిల్లులో లేదు. జాతీయ పౌరసత్వ జాబితా ద్వారా దేశ సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల వారిని తిప్పి పంపిస్తారనుకుంటే ఈ బిల్లు ద్వారా మరింతగా దేశంలో అక్రమంగా చొరబడే పరిస్థితులు కల్పిస్తున్నారంటూ ఈశాన్య రాష్ట్రాల ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు. బీజేపీకి పూర్వపు రూపమైన భారతీయ జనసంఘ్ నిర్మాత శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాల్లో ఒకటైన ఆర్టికల్ 370 రద్దు ఇప్పటికే నెరవేరింది. భారత విభజన తర్వాత తూర్పు పాకిస్తాన్లో ఉండిపోయిన బెంగాలీ హిందువుల రక్షణ బాధ్యత భారత్దే అని శ్యాంప్రసాద్ స్పష్టం చేశారు. పాకిస్తాన్లో భాగంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత బంగ్లాదేశ్కు అవతరించిన తర్వాత కూడా అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు ఇటు బెంగాల్లోకి, అటు అస్సాంలోకి చొరబడ్డారు. ఇప్పుడు అసోంలో స్థానిక సంస్కృతిని బెంగాలీలు దెబ్బతీస్తున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాను అసోం అస్సామీల సంఖ్య తగ్గుతూ బెంగాలీల సంఖ్య పెరుగుతోందని వాపోతున్నారు. ఇదే పరిస్థితి త్రిపురలో కూడా ఏర్పడింది. త్రిపుర గిరిజన సంస్కృతి బెంగాలీల కారణంగా ధ్వంసమవుతోందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉంది. అయినప్పటికీ అక్కడ జాతీయ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు సాగుతున్నాయి.
జనసంఘ్ నిర్మాత, ఒక రకంగా బీజేపీకి ఆధ్యుడైన శ్యామ్ ప్రసాద్ ఆశయాలు రెండింటినీ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చింది. కానీ మోదీ ప్రభుత్వం తాను తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాల వల్లే కలిగే విపరిణామాల గురించి పట్టించుకోవడం లేదు. ఈశాన్య రాష్ట్రంలో గిరిజన ప్రజలు నివసించే కొండ ప్రాంతాలకు రాజ్యాంగంలోని 6 షెడ్యూళ్లు రక్షణ కల్పించారు. అందువల్ల పౌరసత్వ బిల్లు ఈశాన్య రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని హోంమంత్రి అమిత్ షా వారికి హామీ ఇచ్చారు. కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ అసోంలో బంగ్లా హిందువులు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. పైగా అసోంలో 1985లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 1971 వరకు వలస వచ్చిన వారికి అక్కడ హక్కులంటూ తాజా చట్టంలో 2014 డిసెంబర్ కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ అన్ని అంశాలు స్థానిక ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాయి. రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలో ప్రవేశించిన బెంగాలీ హిందువులు, ముస్లింల సంఖ్య 2 కోట్లకు దాటిందని 2 ఏళ్ల క్రితమే కేంద్రం ప్రకటించింది. దేశంలో 17 రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ ప్రజలు అక్రమంగా నివసిస్తున్నారు. ముఖ్యంగా అసోంలో ఉంటున్న అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ద్వారా చర్యలు తీసుకున్నారు. అయితే ఇదంతా ఒక ప్రహసనంగా మారి స్థానిక ప్రజల భయాందోళనకు మరింత ఆజ్యం పోసింది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆందోళనలు ఒక భాగం కాగా, దేశ ప్రజల్ని, వలస వచ్చిన వారిని మతపరంగా చీల్చి పౌరసత్వం ఇవ్వాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడమేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు కూడా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. మోదీ ప్రభుత్వం హెడావిడిగా తీసుకొచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో చూస్తున్నాం. కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి, అక్కడ కమ్యూనికేషన్లు లేకుండా చేసి, ముఖ్య నేతల్ని నెలల తరబడి నిర్బంధంలో పెట్టి అంత ప్రశాంతమని చెప్పుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి జాతీయ పౌరసత్వ బిల్లు ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఆచరణలో చూడాల్సిందే. బిట్వీన్ ది లైన్స్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిట్వీన్ ది లైన్స్. మహిళా వెటర్నరీ డాక్టర్ దిశ దారుణ హత్యాచార ఘటనలోని 4 నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. 4 రాక్షసుల ఎన్కౌంటర్ వార్త తెలియగానే హైదరాబాద్ పోలీసులను ప్రజలు, ప్రజాసంఘాలు, అనేక మంది ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్కౌంటర్ చేసిన తుపాకులకు సాల్యూట్ చేస్తామని కొందరు, ఆ తోటాలను దాచుకోవాలనుందంటూ మరికొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేశారు. అటు పోలీసులకు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు థ్యాంక్స్ కూడా చెప్పారు. 4 నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులని డిక్షనరీ అర్థం. కానీ తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల క్రితం మావోయిస్టుల ఎదురుకాల్పుల సంఘటనలు ప్రారంభమైనప్పటి నుంచి ఎన్కౌంటర్ అర్థం మారిపోయింది. ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు ఏం చేస్తారో ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఆ 4 కూడా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. సాధారణ ప్రజలు ఏం మాట్లాడినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. అదే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ఎంతో కొంత ప్రభావం ఉండి తీరుతుంది. దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఆ ఘటనపై మానవ హక్కుల సంఘాలు అనుమానాలు లేవనెత్తాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నియమించే జాతీయ మానవ హక్కుల కమిషన్ హత్యాచారం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాలను స్వయంగా పరిశీలించింది కూడా. సుప్రీంకోర్టు ఎన్కౌంటర్పై తీవ్రంగా స్పందించింది. న్యాయ విచారణకు ఆదేశిస్తూ త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. ఇటువంటి సున్నిత పరిస్థితుల మధ్య ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు డిస్కషన్ టాపిక్గా మారింది. దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ సీఎం జగన్ అభినందించారు. దిశ హత్యాచారం కేసులో నిందితులను కాల్చేసినా పర్వాలేదనుకున్నానంటూ అసెంబ్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తుంది? ఇదే అంశంపై మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని అదే చట్టసభలో అభినందించడం అంటే నాయకులు సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారని అనుకోవాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నట్లు భారత సమాజం 17వ శతాబ్దంలోకి తిరోగమించడానికి ప్రభుత్వాలే సయంగా పూనుకుంటున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు?
ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ టీవీలలో విన్న తర్వాత, జరిగిన సంఘటన చూసిన తర్వాత, ఆ తల్లిదండ్రులు పడతా ఉన్న ఆవేదన బాధ చూసిన తర్వాత, కాల్ చేసినా కూడా సరిపో, కాల్ చేసినా కూడా తప్పులేదు అని చెప్పి అందరం కూడా అనుకున్నారు. ఎస్ అధ్యక్ష, నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడపిల్లలే. ఎవరైనా ఏదైనా జరిగితే, వాళ్ళకి ఏదైనా చేస్తే, ఎవరైనా ఇటువంటి కార్యక్రమం చేస్తే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి అధ్యక్ష? ఏం వాళ్ళకి ఏ రకమైన శిక్ష పడితే నాకు ఉపశమనం కలుగుతుందని చెప్పి నేను ఆలోచించం చేయాలి అధ్యక్ష. కానీ అధ్యక్ష, జరిగింది ఏంటి అధ్యక్ష? ఇన్సిడెంట్ జరిగింది, మీడియా టీవీ ఛానల్ అన్నీ కూడా దాన్ని తప్పు జరిగింది అని చెప్పి గొప్పగా చూపించినాయి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం, హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్నా అధ్యక్ష. నేను చట్టసభలో హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ దిశపై దారుణ హత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని అభినందిస్తూ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలు చూశాం. జరగకూడని పరిస్థితుల్లోనే నిందితులను ఎన్కౌంటర్ చేశారని జగన్ ఆ సంఘటనను సమర్థించారు. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎందుకు నిలదీస్తుందని కూడా ఏపీ సీఎం ప్రశ్నించారు. ఎన్హెచ్ఆర్సీ అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగమని, అది వ్యక్తులు ఏర్పాటు చేసుకునే పౌర హక్కుల సంఘం లాంటిది కాదనే విషయాన్ని కూడా జగన్ మర్చిపోయారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన 4 నెలల్లోనే శిక్ష విధించాలని చెప్పినా 7 ఏళ్లైనా ఆ కేసులో దోషులకు శిక్ష అమలు కాలేదన్నారాయన. ఒక కామన్ మ్యాన్ గా జగన్ ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తానంటూ ప్రమాణం చేసి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జగన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దిశ హత్యాచారం జరిగిన వెంటనే అదేవిధంగా నిందితుల ఎన్కౌంటర్ తర్వాత కొందరు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అచ్చం సాధారణ ప్రజల్లాగానే స్పందించారు. వెంటనే న్యాయం జరగాలన్న బాధితుల తరపు బంధుమిత్రులు, ప్రజా సంఘాల డిమాండ్ను వారంతా సమర్థించారు. ఎన్కౌంటర్ తర్వాత కూడా పోలీసులను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఇదే విధంగా ప్రశంసించారు. అయితే బాధ్యత గల వ్యక్తులుగా సమాజంలో అందరి గౌరవాన్ని పొందే పలువురు చేసిన కామెంట్స్ ఇక్కడ ప్రస్తావించడం అవసరం. సోషల్ ఇంజనీర్ గా పేరు పొందిన సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా ఒక సమావేశంలో దిశ హత్యాచారం నిందితుల ఎన్కౌంటర్ పై స్పందించారు. సద్గురు ఏమన్నారో చూద్దాం. Would you still say what you're saying so vehemently? What would you do? Then he sat back. Then he said, I would gog this guy's eyeballs out with my own hands. I would cut his genitals. I would do this, that, everything. And I would want him to die, taking 3 days at least to die. I said, see? So that kind of emotion is there in people. Now the killing by the police, if you go this way, you will not have a civilized nation left. If the police and the judiciary start acting upon families' emotion or people's emotions, then there will be no rule of law at all. In the process of building a civilized nation or a society, rule of law is not always justice. Rule of law is not justice. Rule of law prevents a whole lot of things that could happen. మన కుటుంబంలో కూడా దిశ లాంటి సంఘటనలు జరిగితే ఆవేశం వస్తుంది. ప్రజలు ఆవేశాలతో, భావోద్వేగాలతో చట్టం పనిచేయకూడదు. పోలీసులు ఇలా పనిచేస్తే అది చట్టబద్ధ పాలన కాదు, అది నాగరిక సమాజ లక్షణం కాదని స్పష్టం చేశారు జగ్గి వాసుదేవ్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారికి తక్షణమే శిక్షలు వేయాలంటూ ప్రజలు చేస్తున్న డిమాండ్పై భారత ప్రధాని న్యాయమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యయుగాల నాటి తరహాలో పంటికి పన్ను, కంటికి కన్ను కోరుకునే రోజులు వచ్చాయని ఆయన కామెంట్ చేశారు. దిశ నిందితుల ఎన్కౌంటర్పై వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు సంచలనమైన ఆదేశాలిచ్చింది. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని నిర్ణయించింది అత్యున్నత న్యాయస్థానం. తాము ఉన్నత స్థానాల్లో ఉన్నంతకాలం పదవులకు వన్నె తెచ్చిన ముగ్గురితో విచారణ కమిటీని నియమించింది సుప్రీంకోర్టు. 6 నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
క్రూరమైన నేరాలు జరిగినప్పుడు నిందితుల విషయంలో సమాజ స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. మధ్యయుగాల్లో నేరస్తులకు ఘోరమైన శిక్షలు బహిరంగంగానే విధించేవారని చదువుకున్నాం. ఇప్పటికీ కొన్ని అరబ్ దేశాల్లో హత్యలు, అత్యాచారాల దోషుల్ని బహిరంగంగానే చట్టబద్ధంగా చంపేస్తున్నారు. 7 ఏళ్ల క్రితం నిర్భయ ఉదంతం తర్వాత, తాజాగా దిశ సంఘటన తర్వాత కూడా ప్రజలు, పౌర సంఘాలు కూడా నిందితుల్ని తమకు అప్పగించమంటూ రోడ్లెక్కారు. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజల డిమాండ్కు అనుకూలంగానే పోలీస్ వ్యవస్థ స్పందించిందని ఎన్కౌంటర్ తర్వాత ప్రచారం సాగుతోంది. నాగరిక సమాజంలో పరిపాలన చట్టబద్ధంగా సాగుతోంది. నేరస్తులను చట్ట పరిధిలో చట్టమే శిక్షించాలి. అలా కాకుండా ఎన్కౌంటర్ పేరుతో తక్షణ న్యాయం చేస్తే ఇక చట్టాలెందుకు, న్యాయస్థానాలెందుకు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన సద్గురు జగ్గి వాసుదేవ్ అయినా చెప్పింది ఈ విషయాన్ని. మహిళలపై అత్యాచారాలు జరిగితే ఆ దోషుల్ని 4 నెలల్లోనే శిక్షించాలంటూ నిర్భయ సంఘటన తర్వాత కేంద్రం చట్టం తీసుకొచ్చింది. కానీ 7 ఏళ్లైనా నిర్భయ దోషులకు శిక్ష పడలేదు. దిశ హత్యాచారం తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. ఇటువంటి కేసుల్లో దోషులపై విచారణ పూర్తి చేసి 21 రోజుల్లోనే శిక్ష అమలు చేసే విధంగా చట్టాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. చట్టాలు బాగానే చేస్తున్నాయి, అమల్లోనే చిక్కులొస్తున్నాయి. అసలు పోలీసులు సకాలంలో స్పందిస్తే, ఆ రాత్రివేళ గాలిస్తే కనీసం దిశ జీవించి ఉండేదేమో. తమ పరిధి కాదంటూ 2 పోలీస్ స్టేషన్ల మధ్య దిశ బంధువులను తిప్పుతూ కాలక్షేపం చేయడంతోనే అంతటి ఘోరం జరిగిపోయింది. పోలీసుల తీరుపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. దీంతోనే దొరికిన 4 సీనరీ కన్స్ట్రక్షన్ పేరుతో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారని చెప్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే, కోర్టులో విచారణ త్వరగా ముగించితే, దోషులకు త్వరగా శిక్ష అమలు చేస్తే ఇటువంటి నేరాలు మళ్లీ మళ్లీ జరుగుతాయా? కఠిన శిక్షల్ని చట్టబద్ధంగా త్వరగా అమలు చేస్తే నేరస్తులకు భయం కలగదా? చట్టబద్ధంగా అమలు జరగాల్సిన శిక్షల్ని చట్ట విరుద్ధంగా అమలు చేయాల్సిన దుర్గతి పట్టడానికి కారణమెవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? ఇది చాలా పాత సామెత. నాగరిక సమాజం ఉన్నంత వరకు ఈ సామెతను ఎవరు మర్చిపోలేరు. పూర్వం ఊళ్ళల్లో గ్రామ పెద్దలు ఒక పక్షాన్ని సమర్థిస్తూ ఇచ్చే తీర్పుల ఆధారంగానే ఈ సామెత పుట్టింది. ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండటమే ఈ సామెత ప్రత్యేకం కూడా చెప్పుకోవచ్చు. ఆధునిక సమాజంలో చట్టసభలకు ఈ సామెత వర్తిస్తుంది. ప్రజలకు సేవ చేయడానికి చట్టసభలను ఏర్పాటు చేసుకున్నాం. ప్రజల్ని సక్రమ మార్గంలో నడిపించడానికి పార్లమెంట్లో, అసెంబ్లీలో అనేక చట్టాలు చేస్తారు. చట్టాలు చేసే సభల్లోకే నేరస్తులు ప్రవేశిస్తే, నేరాలు చేసిన వారే ఆ నేరాలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తే వాటికి విలువ ఉంటుందా? చేనుకు కాపలా కాయాల్సిన కంచె ఆ చేనుని మేస్తే, ప్రజల్ని రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే వారిపై అగత్యాలు చేస్తే మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయంటూ సభ్య సమాజం ఘోషిస్తుంది. ఆ నేరాలు చేసేవారే చట్టసభల్లో ఉంటే ఇక పరిస్థితి ఏంటి? నేరస్తులు చట్టసభల్లోకి రాకుండా మన చట్టాలు ఎందుకు ఆపలేకపోతున్నాయి? దీనికి కారణం ఎవరు? చట్టాలు చేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు మహిళలపై దారుణ నేరాలకు పాల్పడితే వారిని ఎవరు శిక్షిస్తారు? మన పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలపై నేరాలు చేసిన వారు ఎందరున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దిశ హత్యాచారం తర్వాత మహిళలపై నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకుల గురించి దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన నాయకులు వారినే భక్షిస్తే పరిస్థితి ఏంటి? రేపిస్టు ఎంపీలు, ఎమ్మెల్యేల బారి నుంచి మహిళల్ని ఎవరు కాపాడుతారు? ఇప్పుడిదే పెద్ద ప్రశ్నగా మారింది. కంచె చేనుమేస్తే చేనుకు రక్షణ ప్రశ్నార్థకమే కదా. ప్రతి ఎన్నికల ముందు పోటీ చేసే అభ్యర్థులు తమ నేర చరిత్రను అఫిడవిట్ రూపంలో రిటర్నింగ్ ఆఫీసర్లకు సమర్పించాలి. దేశవ్యాప్తంగా అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక నివేదిక విడుదల చేసింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో అసెంబ్లీకి, లోక్సభకు పోటీ చేసిన, విజయం సాధించిన వారిలో నేరస్తుల జాబితాను, వారి నేరాలను పరిశీలించిన ఏడీఆర్, వాటి నుంచి మహిళలపై నాయకులు సాగించిన నేరాలను విడిగా అధ్యయనం చేసింది. ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 18 మంది ఎంపీలు, 58 మంది ఎమ్మెల్యేలు
మహిళలపై నేరాలకు పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. మొత్తం 76 మందిలో బీజేపీ నుంచి అత్యధికంగా 21 మంది, రెండో స్థానంలో కాంగ్రెస్కు చెందినవారు 16 మంది ఉన్నారు. 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ 3 స్థానంలో ఉండగా 4 టీఆర్ఎస్ 6 స్థానంలో నిలిచింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధిక నేరగ్రస్త ప్రజాప్రతినిధులున్న రాష్ట్రంగా బెంగాల్ పేరు తెచ్చుకుంది. ఈ రాష్ట్రంలోని 16 మంది ఎంపీలు లేదా ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలు చేసినట్లు కేసులు కొనసాగుతున్నాయి. తర్వాత ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుస స్థానాలు దక్కించుకున్నాయి. ప్రస్తుతం వీరిలో 3 ఎంపీలు, 6 ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై కేసులు నడుస్తున్నాయి. అన్ని పార్టీలు కలిపి అత్యాచారం చేసినా కేసులు ఎదుర్కొంటున్న 41 మందికి టికెట్లు ఇచ్చినట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మహిళలపై నేరాలకు పాల్పడ్డ వారికి టికెట్లు ఇవ్వడంలో వామపక్షాలతో సహా దేశంలోని గుర్తింపు పొందిన ఏ రాజకీయ పార్టీకి మినహాయింపు లేదు. దేశంలో రాజకీయం నేరమయం కావడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది. నేరస్తులు రాజకీయ నాయకుల అవతారమెత్తి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా గుర్తింపు పొందుతున్నారు. ముంబై వంటి మహానగరాల్లో గ్యాంగ్స్టర్లు కూడా ఎమ్మెల్యేలై చట్టాలకు సవాళ్లు విసురుతున్నారు. 2004 ఎన్నికల్లో మాఫియా లీడర్ అరుణ్ గౌలీ ముంబై నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పోలీసుల్నే బెదిరించాడు. ఎమ్మెల్యే కాకముందు అతని కోసం పోలీసులు వేటాడితే శివసేన నాటి చీఫ్ బాల్ ఠాక్రే హిందూ గ్యాంగ్స్టర్స్నే వేటాడుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. మాఫియా డాన్లను, రౌడీలను, గూండాలను, భూ కబ్జాకోర్లకు రాజకీయ పార్టీలు అండగా ఉంటే ఇక చట్టసభలకు లభించే విలువ ఏ పాటిదో ఆలోచించాలి. చైనా వంటి మన పొరుగుదేశంలో అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా కఠినంగా శిక్షిస్తున్నారు. కానీ మన దేశంలో వేల కోట్ల కుంభకోణాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, మహిళలపై నేరాలకు పాల్పడినా నిర్భయంగా తలెత్తుకుని తిరుగుతున్నారు. కోర్టుల్లో కేసులు దశాబ్దాల తరబడి సాగుతూ ఉండడంతో దర్జాగా ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో ప్రవేశిస్తున్నారు. ఖచ్చితంగా 4 దశాబ్దాల క్రితం గుంటూరులో పండించే వర్జీనియా పొగాకు చైనాకు ఎగుమతి అయ్యేది. అప్పట్లో గుంటూరులోని ఒక కంపెనీ అక్కడి అధికారులను ప్రలోభపెట్టి నాసిరకం పొగాకును వర్జీనియా పేరుతో ఎగుమతి చేసింది. అది గుర్తించిన చైనా ప్రభుత్వం 4 అవినీతి అధికారులను ఉరితీసింది. భారత్ నుంచి పొగాకు దిగుమతి ఆపేసింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ పొగాకు ఎగుమతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. విచిత్రమేంటంటే చైనాలో అవినీతి అధికారులను ఉరితీసినా, నాసిరకం పొగాకు పంపించినా మన గుంటూరు వ్యాపారిని ప్రభుత్వం ఏం చేయలేదు. రాజకీయ నాయకుడైన ఆ వ్యాపారి చక్కగా దేశ అత్యున్నత చట్టసభకు అనేకసార్లు ఎన్నికై వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలోని అవినీతి, నేరగ్రస్త రాజకీయ నాయకుల గురించి ఎన్నైనా కథలు చెప్పుకోవచ్చు. భూత భవిష్యత్ వర్తమాన రాజకీయాలు అవినీతి పరులవేనా అనే ఆలోచన ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. చట్టాలు చేసేవారే నేరస్తులైతే ప్రజలు తమ రక్షణ కోసం ఎవరి దగ్గరకు వెళ్లాలి? సుదూరంలో అయినా నేర చరిత్ర లేని, నిజాయితీపరులైన రాజకీయ నాయకులను భారత ప్రజలు ఆశించవచ్చా? మంచి నాయకులు వస్తారనే ఆశిద్దాం. ఇవి ఇవాళ బిట్వీన్ ద లైన్స్ ప్రోగ్రాంలోని అంశాలు. మరిన్ని ముఖ్యమైన అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.